హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఏరియాస్. ఈరోజు మన వీడియోలో ఆలూ బటానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీన్ని పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఏ కర్రీలోనైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఎంతో రుచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకనే నేను కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తరువాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తరువాత ఆనియన్స్, అంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ కర్రీ పచ్చిమిర్చితో తినాలనిపిస్తే మీరు పచ్చిమిర్చి కూడా ఇక్కడ వేసుకోవచ్చు. నేనైతే కారంతో చేస్తున్నానండి, ఎండు కారంతో చేస్తున్నాను ఈ కర్రీ. ఇలా అయితేనే ఇది రుచిగా ఉంటుందని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వేసుకోవడం వల్ల ఈ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ అల్లం అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం మంటని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. మంటను చిన్నగానే పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇందులో సరిపడా పసుపు వేసుకోవాలండి. నేను 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అంటే ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలని వేసుకోవాలండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆలూని మొత్తం పైన పొట్టంతా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఉడకపెట్టిన ఆనియన్స్ తీసుకోలేదండి. నార్మల్గా ఆలూ తీసుకొని వాటిపైన పొట్టంతా తీసి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఆ తరువాత చూస్తే మనకు ఆలూ పైన కొంచెం ఆవిరిలా వచ్చేసి కొంచెం వాటర్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆలూ ఉడికిందో లేదో ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆలూ ఉడికినట్లు అనిపిస్తే ఇందులో మనం పచ్చి బఠానీలు వేసుకోవాలండి. నేను పచ్చి బఠానీలు, నార్మల్ పచ్చి బఠానీలు ఒలుచుకొని తీసుకున్నానండి. ఒకవేళ మీరు కొంచెం ఎండిన పచ్చి బఠానీలు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, అవి దొరికితే నైట్ నానబెట్టుకొని, అంటే కనీసం 6-8 అవర్స్ నానాలండి. అవి 6-8 అవర్స్ నానిన తర్వాత ఈ విధంగా ఇందులో వేసుకుంటే కూడా ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఇలా తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, పచ్చి బఠానీ అండ్ ఆలూ కొంచెం కొంచెంగా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలను మాత్రమే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ ఆవిరంతా వచ్చేసి ఉడికిపోయి ఉంటాయి కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. అడుగు అనేది మాడకుండా 5 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉండాలన్నమాట. ఈ కర్రీ అయితే మసాలా పెట్టుకొని తింటే ఎంతో బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎప్పుడూ మర్చిపోలేరు. ఇది 1 వీక్ ఒకసారి కంపల్సరీ ట్రై చేస్తారండి, ఎంతో రుచిగా ఉంటుంది. తరువాత ఇందులో కారం వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. కారం అంతా ఇందులో ఇలా అయిపోయింది కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చూడండి, నేను ఇలా వాటర్ వేసుకొని 8 నిమిషాల పాటు మూత పెట్టుకుంటున్నాను.
ఆ తరువాత చూస్తే మనకి ఇలా కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఇనికిపోవాలండి, ఇందులో ఉడకాలి. ఆ తర్వాత మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. ఈ కర్రీ పచ్చి ధనియాల పౌడర్ వేస్తే మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ గరం మసాలా కూడా వాడొచ్చండి, కానీ నేను మరి ఎక్కువగా స్పైసీగా చేయకుండా నార్మల్గా చేస్తున్నాను. ఇలా అయితే ఈ కర్రీ బాగుంటుందని. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఇది ఉడికేంత వరకు మంటను చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. ఇలా మూత పెట్టుకున్న తర్వాత చూస్తే మనకు ఇందులో ఆనియన్స్, పచ్చి బఠానీ అంతా ఉడికిపోయి ఉంటుందండి. మనం వాటర్ తక్కువగా వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఆవిరికి చిన్నగా పెట్టుకుంటే మంటని చూడండి ఫ్రెండ్స్, మనకు చూస్తుంటేనే తెలుస్తుంది. మనకు ఆలూ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.